పుట్టక ముందు నుంచి అనేకమైన అవమానాలండి. నా తల్లి గర్భంలో నేను ఉండగానే తినలేని, తినడానికి లేని పరిస్థితి, ఇందాక అందరూ విన్నాం కదండి, తినడానికి లేని పరిస్థితి. మా మదర్ నాకు చెప్తా ఉంటారు, నన్నను కడుపులో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి, అలా అయినా తినాలనిపించినప్పుడు తినడం కాదు కానీ మామూలుగా కడుపు నిండు నింపుకోవడానికి, ఆకలి కోసం తినడానికి కూడా లేని పరిస్థితి. అప్పుడు నేను కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. నువ్వు పుట్టిన తర్వాత కూడా వడిలో మా మమ్మీ నన్ను పెట్టుకొని ఆ యొక్క అవమానాలు తట్టుకోలేక, ఆ యొక్క హేళన తట్టుకోలేక, ఆకలి పరిస్థితులు, చుట్టూ ఉన్న మాటలు తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నప్పుడు నా వడి అంతా, నా ఒళ్ళంతా తడిచిపోయేదంట. సో అటువంటి స్థితిలో స్టార్ట్ అయింది నా లైఫ్ అండి. నా తండ్రి యొక్క సేవకునిగా తను సమర్పించుకున్నారు, తల్లిగారు సమర్పించుకున్నారు. అయితే ఇద్దరు కూడా సమర్పించుకున్న తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను ఇచ్చాడు. తర్వాత మా తమ్ముడిని కూడా వారికి ఇచ్చేస్తారు. అయితే నేను పుట్టినప్పుడు అనేకమైన అవమానాలతో ప్రారంభించబడిన నా లైఫ్, నా తల్లిదండ్రులు కన్నీటితో ప్రారంభించబడిన ఈ లైఫ్ కూడా ఆ సమయంలో చిన్నప్పటి నుంచి నేను చూస్తే నాకు ఫీజు కట్టలేని పరిస్థితి అండి. నేను దాని గురించి విన్నప్పుడు, ఇప్పుడు కూడా మమ్మీ చెప్తా ఉంటే అది విన్నప్పుడల్లా నా కళ్ళ నిండా కన్నీళ్ళు ఉంటాయండి. ఎందుకంటే నేను ఈ రోజున్న స్థితి ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, స్కూల్కి తీసుకొని వెళ్ళి ఫీజు కోసం అని అడిగితే, కన్సెషన్ అడిగితే, మీరు విన్నారు కదండి అటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఆర్కిటెక్చర్ అని చెప్పి ఆర్కిటెక్చర్ కోర్స్ నేను చదువుతా ఉన్నాను. ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కోర్స్. నాకు నిజంగా అనిపిస్తుంది, ఆమ్ ఐ వర్త్ టు స్టడీ, నాకు ఆ అర్హత ఉందా? ఒకరోజు నర్సరీలో జాయిన్ చేయడానికి ఫీజు లేని నన్ను దేవుడు ఈరోజు ఇంత ఘనమైన చదువు చదివిస్తున్నాడండి. అక్కడ స్టార్ట్ అయిందండి. ఏమాత్రము తినడానికి లేని పరిస్థితి, ఏమాత్రము చదువుకోవడానికి కూడా లేని పరిస్థితిలో కన్సెషన్ కూడా వద్దు అని నాన్నగారు ఆ బిల్ని పే చేసిన తర్వాత, రీసెంట్గా 10th అయిపోయిన తర్వాత ఈ యొక్క కాషన్ డిపాజిట్ ఉంటుంది కదండి, నేను నర్సరీలో డబ్బులు లేనప్పుడు ఆ యొక్క కాషన్ డిపాజిట్ 2500ని వాళ్ళు పే చేశారండి. 10th అయిపోయిన తర్వాత దేవుడు అప్పటికే సేవ కొరకు పిలుచుకున్నాడు. అయితే 10th అయిపోయిన తర్వాత ఆ కాషన్ డిపాజిట్ రిటర్న్ ఇస్తారు కదా, నేను అది చూసినప్పుడు, నా స్టోరీ విన్నప్పుడు నేను అది పట్టుకొని ఏడ్చాను. అంటే ఒకప్పుడు లేని నన్ను దేవుడు ఇలా దీవించి వాడుకుంటాను.